సచిన్ మనం వార్త పెట్టుకోవాలి ఈ డిప్ నే చేసి ఇవ్వాలే చెప్పు సార్ అన్ని ఎక్కడ పెట్టరా ఇట్లా క్యాండిల్స్ జర్నలిస్టులు సంఘటితంగా సంయుక్తంగా సమాజానికి కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది ఏ విధంగా మన ప్రాణాలను కాపాడుకోవాలన్న ఒక లక్ష్యంతో ముందుకు వెళుతూ సమాజంలో వారి పాత్ర సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న పరిస్థితుల్లో టీవీ 5 రిపోర్టర్ జర్నలిస్ట్ మనోజ్ కరోనా వైరస్తో మృతి చెంది తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మీడియా జర్నలిస్టుగా అమరుడైన సందర్భంలో జగిత్యాల పాత్రికేయులందరం సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నాం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం అయితే మనం చెప్పుకుంటున్నట్టు తెలంగాణలో తొలి అమరుడు తొలి జర్నలిస్ట్ అని చెప్పుకోవడం కాదు కావాల్సిందల్లా ఇప్పుడు ప్రభుత్వాల నుంచి చేయూత కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జర్నలిస్టు సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్టు ప్రకటనలు గుర్తిస్తున్న తరుణంలో జర్నలిస్ట్ సంక్షేమం కోసం జరిగింది ఏమీ లేదు అన్నది ఒక యథార్థ సంఘటన ఈ మనోజ్ మృతి ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు మనోజ్ మృతి చెందిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ ముఖ్యమంత్రి హోదాలో సంతాపం వ్యక్తం చేశారే తప్ప వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఇంతవరకు ఒక ప్రకటన మాత్రం చేయలేదు ఈ సందర్భంలో జగిత్యాల పాత్రికలతో ఒకటే డిమాండ్ చేస్తున్నాం
మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవాలి. 8 నెలల క్రితం వివాహమైన మనోజ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలి. ఒక ప్రత్యేకమైన పాలసీని జర్నలిస్టులకు విడుదల చేయాలని సందర్భంగా జగిత్యాల పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం మేము ఉన్నామని చేస్తున్న ప్రకటనలు ఈ సందర్భంలోనైనా తనను నిజం చేసుకోవాలని సందర్భంగా మరోసారి కోరుకుంటూ జర్నలిస్టుల పట్ల ఇలాంటి ఉదాసీనత వైఖరి మానుకోవాలని మరోసారి కోరుకుంటూ అమరుడైన జర్నలిస్టు మనోజ్కి సందర్భంగా మరోసారి నివాళులర్పిస్తూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పాత్రికేయులకు కూడా మన జగిత్యాల పాత్రికేయులందరి పక్షాన సంఘటితంగా ఉండాలని మనం వారి కుటుంబానికి అండగా నిలవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కడగడం నడుస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో పాత్రికేయులంతా ప్రాణాలకు తెగించి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూనే ప్రజలను చైతన్యపరుస్తూనే దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న ఈ కరోనా విధ్వంసం గురించి ప్రజలకు తెలియజెప్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇంతకాలం అంటే కరోనా ప్రబలుతున్న ఈ గడు పరిస్థితుల్లో కూడా పాత్రికేయులు తమ వృత్తిధర్మాన్ని ఏమాత్రం మరవకుండా సమాజ శ్రేయస్ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. చాలా ఇప్పుడు ముంబై, హైదరాబాద్, తదితర ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎంతోమంది పాత్రికేయులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా ప్రభుత్వాలు పాత్రికేయుల కోసం, పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేయకపోవడం బాధాకరం. వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న పాత్రికేయులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతగానో ఉంది. అలాగే ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన పాత్రికేయ మిత్రుడు మనోజ్ కుమార్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండదండలు ఇచ్చి అండదండగా ఉండి ఈ మన పాత్రికేయులకు మరింత భరోసాను మేము ఉన్నాం, ప్రభుత్వం మీ వెంట ఉంటుందనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే మనోజ్ కుమార్ మృతిని తెలియగానే పాత్రికేయ లోకమంతా ఒక దిగ్భ్రాంతికి గురై ఆయనకు నివాళులు అర్పించేందుకు మన జగిత్యాల పాత్రిక మీద సంఘటితంగా ఉండి ఇలా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి పాత్రికేయ మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న మరణించిన D5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పాత్రికేయులందరూ ఇలా కైతీ చౌరస్తాలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత బాధ అనిపిస్తుందంటే ఏ ప్రతి ఏ టీవీలో యాడ్ చూసినా ఏ చూసినా కేవలం పోలీసు వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు వీళ్ళ తప్ప కనీసం ప్రశ్నలు పనిచేస్తున్నా అనే గుర్తింపు కూడా లేకుండా పోయింది. అంటే వాళ్ళ మనోభావం వాళ్ళ కించపరిచిన ఉద్దేశం అది కాదు. మేము కూడా వృత్తిలో పనిచేస్తున్నా కనీసం గుర్తింపు పోయినా గుర్తింపు కూడా లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఎంత గొప్ప మనసు అంటే ఇటీవల 6 నెలల క్రితం వాళ్ళ అక్క బాబు రోడ్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఒక బాబును ఏదైతే 6 నెలల క్రితం మ్యారేజ్ అయితే ఈయన ఆపరేషన్ చేసుకొని వాళ్ళ అక్క కొడుకును ఈయన చాదుకుంటున్నాడు. అంత గొప్ప మనసున్న వ్యక్తి ఇవాళ మనోజ్ కుమార్. ఇప్పటికైనా సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా కల ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా విచారకరం. వెంటనే మనోజ్ కుమార్ వాళ్ళ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయుల మీద అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి జర్నలిస్టులకు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వాలు కానీ యజమాన్యాలు కానీ ఎలాంటి పాత్రికేయులు పట్టించుకోకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వాలు వైద్యులకు, నర్సులకు, అలాగే పోలీసులకు అనేక విధాల సలహా కల్పిస్తూ ఇన్సూరెన్స్ కల్పించినప్పటికీ పాత్రికేయులు మాత్రం జర్నలిస్టుల మీద ఇప్పటికిస్తాం. ఈ ప్రభుత్వం కానీ యజమాన్యాలు పట్టించుకోకపోవడంతో టీవీలో పనిచేస్తున్న మనోజ్ కుమార్ కరోనా వైరస్ తగ్గిపోవడంతో అతనికి ఇప్పటివరకు ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ ఎలాంటి ప్రోత్సాహం ప్రకటించలేదు, ఆర్థిక సాయం చేసిన ప్రకటించలేదు. అలాగే ఇప్పటికైనా మనోజ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తూ మన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని